హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఏపీ గ్రామ వార్డ్ సచివాలయం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఒఫీషియల్ వెబ్సైట్. ఈ ఒఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడవచ్చు, ఇక్కడ నోటిఫికేషన్స్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, ఫీ పేమెంట్ అండ్ సర్క్యులర్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్కి నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ, ఇలా 13 డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. దీంట్లో మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉండి దేనికి అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ అప్లై చేసే ముందు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, ఓటీపీఆర్, అది రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అండ్ ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లో చేయాలి. రిజర్వేషన్ కేటగిరీస్కి ఎగ్జెంప్షన్ ఉంటుంది. మీరు నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. అండ్ ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చారు, మీకు ఏదైనా టెక్నికల్ క్వైరీస్ ఉంటే ఈ హెల్ప్ లైన్ నంబర్స్లో కాంటాక్ట్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ ఇస్ ఈ నోటిఫికేషన్స్లో ఫస్ట్ వన్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5. ఈ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ చూడవచ్చు మీరు ఇక్కడ, పంచాయత్ సెక్రటరీ. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ ఉన్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది, 10th ఆగస్ట్ వరకు. 10th ఆగస్ట్ లోపు ఎవరికి ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. 7040 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో టోటల్గా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్. ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు అంటే యాజ్ ఆన్ 1st July 2019 ఈ డేట్ కల్లా ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. దీంట్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి శాలరీ 15,030 to 46,060 వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 2 ఇయర్స్ ప్రొబేషన్లో ఉంటారు. ఆ ప్రొబేషన్ టైంలో 15,000 per month ఉంటుంది. ఆ తర్వాత శాలరీ ఈ 46,000 plus వరకు ఉంటుంది, అలా పెరుగుతూ అలా అక్కడి వరకు వస్తుంది. అండ్ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఫస్ట్ ఆన్లైన్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు. ఒకసారి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి జనరేట్ అవుతుంది, అది మీరు మీ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి, ఏదైతే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఉంటుందో దానికి మీకు యూజర్ ఐడి వచ్చేస్తుందో. ఆ తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈ యూజర్ ఐడిని మీ అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు అడిగిన కాలంలో ఫిల్ చేయండి. రిటర్న్ ఎగ్జామినేషన్, దీంట్లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 2019 కండక్ట్ చేస్తారని ఇచ్చారు ఇక్కడ. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఏదైనా అంటే చేంజెస్ ఉన్నా, ఈ డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి మీరు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు మీకు మెయిల్ అయినా చేయొచ్చు, ఎస్ఎంఎస్ అయినా పంపొచ్చు, కానీ మీరు మాత్రం అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. ఒఫీషియల్ వెబ్సైట్ గ్రామ సచివాలయం .ap.gov.in, ఇది రెగ్యులర్గా విజిట్ చేస్తుండండి. అండ్ హాల్ టికెట్స్ ఎవరైతే అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది 3 డేస్ బిఫోర్ ఎగ్జామినేషన్. ఇది 1st సెప్టెంబర్ ఉంటే మీరు అరౌండ్ 27th ఆగస్ట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మిగతా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, కేటగిరీ ఆఫ్ వేకెన్సీస్. అండ్ ఈ వేకెన్సీస్ చూసుకోవచ్చు మీరు, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో. టోటల్గా 7040 వేకెన్సీస్లో శ్రీకాకుళం 529, విజయనగరం 351, విశాఖపట్నం 404, ఈస్ట్ గోదావరి 742, వెస్ట్ గోదావరి 596, కృష్ణా 705, గుంటూరు 523, ప్రకాశం 499, నెల్లూరు 472, చిత్తూరు 670, అనంతపూర్ 571, కర్నూలు 573,
కడప 505, టోటల్ 7040 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మండల్స్లో 6429 అండ్ లోకల్ ఎస్టీ కేటగిరీస్ కొన్ని పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ ఎస్టీస్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అని ఇచ్చారు. అవైతే 611, మొత్తం కలిపి 7040 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు. అండ్ దీనికి మీరు మెడికల్గా కూడా ఫిట్గా ఉండాలి, హెల్త్ బాగున్న క్యాండిడేట్స్ అండ్ అకాడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా. వాళ్ళు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అడిగితే ఎక్స్పీరియన్స్ కూడా, ఈ పోస్ట్ అనే కాదు ఏ పోస్ట్కైనా వాళ్ళు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అడిగితే ఆ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని మీట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోండి. ఏం కాదులే, మనకు కొద్దిగా తక్కువ ఉంటే అటు ఇటు అయితే ఏమవుతుందని అప్లై చేసుకున్నా అవి మీ అప్లికేషన్స్ని వాళ్ళు రిజెక్టే చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా మీ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ హీ ఆర్ షీ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్. అండ్ ఈ రిజర్వేషన్స్ కూడా చూసుకోండి మీరు, నేను మీకు ప్రతి లింక్ పెడతాను, ప్రతి నోటిఫికేషన్ లింక్, ఎవరికి దేంట్లో ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో అప్లై చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చారు, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ బీసీస్కి అయితే 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అప్లై చేసుకోవడానికి ఫస్ట్ మీరు ఓటీపీఆర్ ఆన్లైన్ మీరు ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారా గ్రామ సచివాలయం .ap.gov.in ఒఫీషియల్ వెబ్సైట్ ద్వారా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసుకోండి. ఈ స్టెప్స్ ఇచ్చారు, ఇవన్నీ ఫాలో అవ్వండి. పేమెంట్ ప్రాసెస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక పేమెంట్ లింక్ ఉంటుంది, అక్కడ పేమెంట్ లింక్, ఆ లింక్ని క్లిక్ చేసి ఫీ పేమెంట్ చేయండి. ఈ ఫీ పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది జనరల్ ఓసీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ అండ్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఫీ పర్ డిస్ట్రిక్ట్ 100 రూపీస్, అప్లికేషన్ ఫీ 200, ఎగ్జామినేషన్ ఫీ 200. ఒకవేళ మీరు నాన్ లోకల్ డిస్ట్రిక్ట్కి, మీ డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకుంటే ఒక్కో డిస్ట్రిక్ట్కి 100 రూపీస్, అంటే టోటల్గా మీకు 500 అవుతుంది. వేరేది ఒకటే డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే మోర్ దాన్ వన్ అయితే అలా 100 ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఓన్లీ అప్లికేషన్ ఫీ 200 పే చేస్తే సరిపోతుంది. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే పే చేయాలి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయవచ్చు. మీకు స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది టూలో ఉంటుంది. అండ్ సెంటర్స్, రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్, మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ 3 సెంటర్స్, 3 డిస్ట్రిక్ట్స్ ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో అనుకుంటున్నారు, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఆ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, అలా మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో 3 డిస్ట్రిక్ట్స్ ఇవ్వచ్చు. వాళ్ళు ఎలా కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు అలాట్ చేస్తారు. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్కి పాసిబిలిటీ ఉంటే దానికి, లేదా సెకండ్ అలా వాళ్ళు చూసి అలాట్ చేస్తారు. మీరు మాత్రం 3 డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్, మీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు అనెక్షర్ 1లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి, అనెక్షర్ 2లో స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అనెక్షర్ 3లో ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్, అనెక్షర్ 4లో లిస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీస్ ఉంటాయి. ఇవన్నీ అనెక్షర్స్ చూసుకోండి. మీరు అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదివి అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎలాగైనా అప్లై చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఓన్ స్టేట్లో కాబట్టి వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మిగతా పోస్ట్ డీటెయిల్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే అన్నీ సిమిలర్గానే ఉంటాయి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలా సిలబస్, స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్, అవి తప్ప మిగతావన్నీ సేమ్గానే ఉంటాయి. ఓకే, ఇది గ్రామ సచివాలయం నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు కూడా
మీరు ఫిల్ చేసే కాలమ్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి, కరెక్ట్గా ఫిల్ చేయండి. ఒకసారి సబ్మిట్ అన్నాక మళ్ళీ మీరు ఏం చేంజెస్ చేయలేరు కాబట్టి సబ్మిట్ బటన్ని క్లిక్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేయండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని. అది చూసుకున్న తర్వాతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.